హలో ఫ్రెండ్స్ మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ మన అందరికీ ఇష్టమైనటువంటి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతము వచ్చేస్తున్నది కదా ఫ్రెండ్స్ ఈ వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకోవడానికి ఏమేమి సామాగ్రి కావాలి ఏవి ఎందుకు ఉపయోగిస్తాము ఇవన్నీ మనము ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ మనం కావలసిన పూజా సామాగ్రిని వరలక్ష్మి వ్రతం అంటేనే ఎంతో ఆడంబరంగా మరలా అమ్మవారిని విశేషంగా అలంకరించుకొని నైవేద్యాలు చేసుకొని ముత్తైదువులని తాంబూలానికి పిలుచుకొని ఇంటిని అందంగా శోభాయమానంగా లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా అలంకరించుకొని విశేషంగా చేసుకుంటాము అయితే అందుకు కావాల్సిన ఏమేమిటి ముందే తెలుసుకొని అన్నీ సిద్ధం చేసుకొని ఉంటే మనము పూజ అప్పుడు కూడా అందరము కలిసి ప్రశాంతంగా పూజ చేసుకొని ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా కంగారు లేకుండా కూర్చొని అందరూ కలిసి చేసుకోవడానికి బాగుంటుంది ఆ వస్తువులు ఏమేమిటో ఇప్పుడు చూద్దాము మనము ప్రతి సంవత్సరం కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు జరుపుకుంటాము ఒకవేళ ఈ వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వారు ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో మిగిలిన శ్రావణ శుక్రవారాలలో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు అందుకు కావలసిన సామాగ్రి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఫోటో ఆకుపచ్చ చీరలో అమ్మవారు పద్మంలో కూర్చొని అటు ఇటు కూడా ఏనుగులు తొండం ఎత్తి అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్లు ఉన్న ఫోటో అయితే చాలా మంచిది పాత పీఠము పీఠము అమ్మవారిని మనం ప్రతిష్ఠించుకోవడానికి కలసం పెట్టుకోవడానికి మనం చేసుకున్న నైవేద్యాలు పెట్టుకోవడానికి అమ్మవారిని అలంకరించుకోవడానికి ఇంకా గణపతిని పెట్టుకోవడానికి గౌరమ్మను పెట్టుకోవడానికి ఇలా అన్నిటికీ కూడా మనకి తప్పకుండా పీఠం ఉండాలి ఒకవేళ పీఠం లేని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు చక్కగా అరిటాకు మీద కూడా పెట్టుకోవచ్చు ఇంకా కలసం చెంబు కలసం చెంబు మనము రాగి ఇత్తడి వెండి ఇలా ఏవి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అండి మనము కలసంలో ఆ అమ్మవారిని ఆవాహనం చేసి ప్రతిష్ఠించుకోవడానికి కావాలి తప్పకుండా మన చేతి దగ్గరే ఉండవలసినది నీరు అండి నీరు ఒక పెద్ద బౌల్ నిండా పెట్టుకోండి ఎందుకు అని అంటే మనము పసుపు కుంకుమలు కలుపుకోవడానికి పసుపు గణపతి గౌరమ్మని చేయడానికి ఉద్దరిలో నీళ్లు పోసుకోవడానికి కలసం చెంబులో పోసుకోవడానికి ఇలా ప్రతి దానికి కూడా మనకి నీరు అవసరము దగ్గర పెట్టుకుంటే మాటిమాటికి లెగిసే పని ఉండదు ఇంకా రెండు కొబ్బరికాయలు తప్పకుండా అయితే రెండు ఉండాలండి ఒకటి కలశం పైన మనకి పెట్టుకోవడానికి ఇంకొకటి పూజ అంతా అయ్యాక నివేదన చేయడానికి అమ్మవారికి తప్పకుండా అయితే రెండు ఉండాలి కావాలంటే ఎక్కువ తెచ్చుకోవచ్చు ఇంట్లో ఉన్న మగవారితో కొట్టించడానికి లేదంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కొట్టడానికి మన ఇష్టమండి వచ్చిన వాళ్ళు ఎవరైనా కొట్టాలి అనుకున్న ఉంటే మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ ఉంచుకున్నా పర్వాలేదు ఇంకా జాకెట్ ముక్కలు రెండు అయితే తప్పకుండా ఉండాలి ఒకటి కలసం పైకి ఇంకొకటి అమ్మవారికి వాయినంలో ఇవ్వడానికి అనమాట ఇంకా కొన్ని ఎక్కువ ఉంచుకుంటే మనము ఎవరైనా ముత్తైదువులకి ఇవ్వడానికి మన శక్తి కొలది మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా ఇచ్చుకుంటే మాత్రం చాలా మంచిదండి ఎందుకంటే ఆ అమ్మవారిగా భావించ మంచి మనం ముత్తైదువుని ఇంటికి అమ్మవారిని పిలిచి వాయినం కాబట్టి చాలా మంచిది తప్పకుండా అయితే ఇచ్చుకోవాలి అందుకోసం మనకి కావాల్సినన్ని జాకెట్ ముక్కలు ఇంకా కొత్త చీర ఆ అమ్మవారికి మనము అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి చీర ఆ పైన బ్లౌజ్ పీస్ పెట్టి పెట్టుకుంటాము కదండి అలా ఒక చీర అలా పెట్టుకున్న చీరని మనమే కట్టుకుంటాము ఒక ఎవరి శక్తి కులదండి చీర పెట్టుకోలేని వాళ్ళు అమ్మవారికి వాయినంగా బ్లౌజ్ పీసులు రెండు పెట్టి కూడా పెట్టుకోవచ్చు ఇంకా తప్పకుండా ఉండవలసినవి ఇంకా పసుపు కుంకుమ అండి పసుపు కుంకుమ తప్పకుండా ప్రతిదానికి మనకి అవసరమే ఉంటుంది పీఠం పైన రాసుకోవడానికి కలసం చెంబుకు రాసుకోవడానికి ఇంకా పసుపు గణపతిని గౌరమ్మని చేసుకోవడానికి కలసం చెంబుకి కొబ్బరికాయకి రాయడానికి ఇంకా మనం తాళికి రాసుకోవడానికి కాళ్ళకి రాసుకోవడానికి వచ్చిన ముత్తైదువులకి మనము తాళికి ఇవ్వడానికి కాళ్ళకి రాయడానికి గడపకి పసుపు కుంకుమలు రాసుకోవడానికి ఇలా ప్రతి ఒక్కదానికి కూడా మనకి పసుపు కావాలి పసుపు కుంకుమ ఇంకా కుంకుమ అమ్మవారికి నుదుట పెట్టడానికి మనకి పీఠం అలంకరించుకోవడానికి కలశానికి కొబ్బరికాయకి ఇంకా గణపతికి పెట్టుకోవడానికి మనం పెట్టుకోవడానికి వచ్చిన ముత్తైదువులకి పెట్టడానికి ఇలా ప్రతి దానికి కూడా మనకి పసుపు కుంకుమలు కావాలి ఈ రెండు కూడా మనము దగ్గర పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు ఇంకా గంధము అమ్మవారి ఫోటోకి పెట్టుకోవడానికి గంధము కావాలి మనకి మనము పెట్టుకోవడానికి వచ్చిన ముత్తైదువులకి ఇవ్వడానికి మనం పూజ చేసుకునే దగ్గర అన్నిటికీ కూడా గంధము బొట్టులు పెట్టుకుంటాం కదండి అలా దానికి కూడా గంధం కావాలి ఇంకా గాజులు గాజులు మనము ముందు కూడా తీసుకొచ్చి పెట్టుకుంటాం కదండి పెట్టుకోవాలి ఎక్కువ తీసుకొచ్చుకోండి ఒకటి కలశంకి మనం గాజులు వేస్తాం కదా ఇంకొకటి ఆ అమ్మవారికి మనము కుదిరితే కనుక గాజులతో మాల వేసుకోవచ్చు లేదంటే మనము అమ్మవారి వాయినంలోకి తప్పకుండా గాజులు పెడతాము మనం వేసుకోవడానికి వచ్చిన ముత్తైదువులకి ఇవ్వడానికి తప్పకుండా అయితే మనకి గాజులు ఉండాలి అసలు మనం చేసుకునేదే సౌభాగ్యం కోసం అమ్మవారికి మనకు ఉండాల్సినవి ముఖ్యంగా పసుపు కుంకుమ గాజులు మనం వాయనంలోకి పసుపు కుంకుమ ప్యాకెట్స్ దొరుకుతాయి కదండీ అవి తెచ్చిపెట్టుకుంటే ఈజీగా కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ముందే తీసుకొచ్చుకొని పెట్టుకుంటాము ఇంకా తమలపాకులు తమలపాకులు మనము కొంతమంది కలిసం పైన పెట్టుకోవడానికి తమలపాకులు లేదంటే మామిడాకులు వాడుకుంటారండి అందుకని తమలపాకులు ఇంకా వాయనంలో అమ్మవారికి పెట్టడానికి వచ్చిన ముత్తైదువులకి ఇవ్వడానికి తాంబూలం పెట్టుకోవడానికి ఇలా ప్రతి దానికి కూడా మనకి తమలపాకులు కావాలి ఇంకా అందులో పెట్టుకోవడానికి ఒక్కలు ఒక్కలు మనము మనం ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నాం దాన్ని బట్టి తమలపాకులు కానీ ఒక్కలు కానీ అరటిపళ్ళు కానీ క్వాంటిటీ తెచ్చుకుంటాము మొక్కలు కూడా మనము తమలపాకులు పైన పెట్టి తాంబూలంలో ఇవ్వడానికి ప్రతిదానికి కావాలండి ఇంకా అరటి పండ్లు అరటి పండ్లు మనము మూడు డజన్ దాకా తెచ్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనము తాంబూలంలో అమ్మవారికి పెట్టడానికి వచ్చిన మొత్త ఐదుగులకి ఇవ్వడానికి మనము పూజ చేసుకునేటప్పుడు పెట్టుకోవడానికి ఇంకా ఇంట్లో పూజ దగ్గర ఒక తాంబూలము గణపతికి ఒక తాంబూలము తులసి మాత దగ్గర ఒక తాంబూలము ఇలా అన్నిటికీ పెట్టుకుంటాం పెట్టుకుంటాము కాబట్టి మనకి అరటి పళ్ళు కావాలి అరటి పళ్ళు అయితే శుభప్రదం అండి వేరే ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు ఇలా మనము మనం వాడుకునే దాన్ని బట్టి తమలపాకులు ఒక్కలు అరటి పళ్ళు తెచ్చుకోవాలి ఇంకా మనము దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ ఎన్ని రకాల మూడు ఐదు పదకొండు తొమ్మిది ఇలా పెట్టుకుంటారు చిల్లర నాణ్యాలు అంటే వన్ రూపీ కాయిన్స్ టూ రూపీ కాయిన్స్ తెచ్చుకుంటాము మనము అమ్మవారికి వాయినం ఇచ్చే దాంట్లో పెడతాము ఇంకా మనం మొత్తం ఎదువులకి వాయినమివ్వడానికి అందులో కూడా రూపాయి కాయిన్స్ పెట్టి ఇస్తాము అందుకోసము చిల్లర నాణ్యాలు కూడా పెట్టుకోవాలి బియ్యము బియ్యము మనము కలసం కింద మూడు లేదా ఐదు పిడికిళ్లు వేయడానికి బియ్యము ఇంకా అక్షింతలు కలుపుకోవడానికి బియ్యము కావాలి అక్షింతలు బియ్యము మరియు ఆవు నెయ్యితోటి కలిపి అక్షంతలు సిద్ధం చేసి ఉంచుకోవాలి మనం అష్టోత్తరం చదువుతున్నప్పుడు మనము మళ్ళీ పూజ అంత అయిన తర్వాత ముత్తైదులతో వేయించుకోవడానికి దవాలతో వేయించుకోవడానికి భర్తతో వేయించుకోవడానికి అక్షింతలు తప్పకుండా కావాలి ఇంకా శనగలు శనగలు మనకి పూజలో నైవేద్యంగా పెట్టుకోవడానికి అమ్మవారికి వాయినంలో ఇవ్వడానికి వచ్చిన మొత్తైదువులకి ఇవ్వడానికి మనకి తప్పకుండా శనగలు కావాలి ఈ శనగల్ని మనము ముందు రోజే నానబెట్టి ఉంచుకోవాలి నానబెట్టి ఉంచుకుంటే ఆ రోజుకి రెడీగా ఉంటాయండి ఇంకా మనకి మొలకలు వచ్చిన శనగలు అయితే చాలా మంచిది శుభప్రదం కూడా తప్పకుండా అయితే ఈ శనగలు ఉండాలి మనకి వాయినంలో ఇవ్వడానికి ఇంకా అమ్మవారికి సమర్పించుకోవడానికి నైవేద్యాలు పానకము వడపప్పు చలిమిడి పాలతోటి చేసిన క్షీరాన్నము లేదంటే పాయసము మళ్ళీ కేసరి పులిహోర గారెలు పప్పు పూర్ణాలు దద్దోజనము శనగలు ఎవరి శక్తి కొలది వారి ఆనవాయితీని బట్టి పెట్టుకుంటారు మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా రకాలు పెట్టుకుంటారండి మన ఇష్టము అయితే నిండుగా పెట్టుకుంటే మంచిది ఏదైనా సరే మనము మన శక్తి సామర్థ్యాన్ని బట్టి పెట్టుకోవాలి ఇంకా మనము ఒక అరిటాకు నైవేద్యం సమర్పించుకోవడానికి పువ్వులు పువ్వులు మనకి ఐదు లేదా తొమ్మిది రకాల పూలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి ఒకవేళ దొరకని చో ఎరుపు తెలుపు పసుపు రంగు వాడుకోవచ్చు అవి కూడా లేవనుకోండి మనకి వెండి పువ్వులు దొరుకుతాయి కదండి ఆ వెండి పువ్వులు నూట ఎనిమిది కూడా పూజలో వాడుకోవచ్చు విడి పువ్వులు కూడా పెట్టుకుంటే మనం అమ్మవారికి అభి అష్టోత్తరము ఇలా చదువుకునేటప్పుడు పువ్వులు సమర్పించడానికి అనువుగా ఉంటుంది మనకి పూలమాలలు కొన్ని మూరలు తెచ్చుకుంటే ఒకటి కలశానికి అమ్మవారికి మనం పెట్టుకోవడానికి కొంతమంది మాలగా కూడా కొంతమంది ముత్తైదువులకి ఇస్తుంటారు అలా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అలా కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే అన్నింటికి ఉపయోగపడతాయి ఇంకా అలంకరించుకోవడానికి అమ్మవారి పటానికి బంతి పూలు మనం ఇంటి ముందు గుమ్మానికి కట్టుకోవడానికి అమ్మవారిని పూజ చేసుకునే దగ్గర అలంకరించుకోవడానికి ఇలా దేనికైనా మనం కొన్ని తెచ్చుకుంటే ఉపయోగపడతాయి మనము అమ్మవారి దగ్గర పూజకి కూర్చునేటప్పుడు తప్పకుండా పువ్వులు పెట్టుకొని కూర్చోవాలండి ఒక్క పువ్వు అయినా సరే తప్పకుండా కొన్ని బంతి పువ్వులు మనం ఇంటి ముందు గుమ్మానికి కట్టుకోవడానికి ఆ అమ్మవారి దగ్గర అలంకరించుకోవడానికి ఇలా బంతి పువ్వులు కొన్ని తెచ్చుకోవాలి ఇంకా మామిడాకులు ఇంటి ముందు గుమ్మానికి కట్టుకోవడానికి ఆ అమ్మవారి పూజ దగ్గర మనము దేనికైనా కావాల్సిన దానికి ఇంకా కలసం మీద కొంతమంది తమలపాకులు కొందరు మామిడి ఆకులు పెట్టుకుంటారు అలా వాటి కోసం ఇంకా రెండు అరటి బోదలు ఆ అరటి బోధలు పూజ దగ్గర మనము అటు ఇటు అమ్మవారికి మనం పెట్టుకోవడానికి లేదంటే మనం పూజ రూమ్ అటు ఇటు కట్టుకోవడానికి కానీ అలా రెండు అరటి బోదలు ముగ్గుపిండి ముగ్గుపిండి ఇంటి ముందు మనం ముగ్గు వేసుకోవడానికి ఇంకా బియ్య పిండి బియ్య పిండితో మనము పీఠం మీద అమ్మవారిది అష్టదల పద్మ ముగ్గు అలా వేసుకోవడానికి కలసం కింద వేయడానికి ఇంకా మనము గడప మీద మనము బియ్య పిండితోటి కూడా పసుపు కుంకుమ బియ్య పిండితో వేసుకుంటాము అలా కోసం మనకి బియ్య పిండి ఇంకా కంకణం కోసం కంకణము మనము కలసంకి తమలపాకు దారముతో కలసంకి కంకణం కడతామండి కొంతమంది తమలపాకు బదులు పసుపు కొమ్ము కూడా కట్టుకుంటారు అందుకోసం అనమాట తోరము తోరానికి మనకి దారము మరియు పసుపు పువ్వులు కావాలి తప్పకుండా మనము ఈ తోరాన్ని మూడైతే తప్పకుండా పెట్టుకుంటాము ఒకటి పూజ దగ్గర అమ్మవారికి రెండు మనం కట్టుకోవడానికి ఇంకొకటి అయితే గనక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ లేదు అనుకుంటే వచ్చిన ముత్తైదువులకి కట్టడానికి కానీ మూడైతే తప్పకుండా పూజలో పెట్టుకుంటాము ఆ తర్వాత మనం ఎన్నైనా పెట్టుకోవచ్చండి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా ఇస్తే మంచిది పూజలోకి కావాల్సిన మనకి దీపారాధనకి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె అయితే ఆవు నెయ్యి అయితే శ్రేష్టమండి ఇంకా అగరవత్తులు అగ్గి ధూపం వేయడానికి ధూప్ స్టిక్స్ కర్పూరము ముద్ద కర్పూరం కానీ లేదా కర్పూరం బిళ్ళలు కానీ కావాలి ఇంకా ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న పూజా సామాగ్రి అంతా అంటే మనము దీపం వెలిగించుకోవడానికి రెండు పెద్ద దీపపు కుందెలు పంచపాత్ర ఉద్దరిని చిన్న పళ్ళెము అంటే ఆ ఎందుకు మనము అక్షింతలు వదలడానికి నీరు వదలడానికి దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా హారతి ఇవ్వడానికి హారతి ప్లేటు హారతి ఇచ్చుకునేది కానీ లేదు అంటే గంట ఇవన్నీ కూడా మనము పూజా సామాగ్రి తప్పకుండా ఉండాలి అండి ఈ పూజా సామాగ్రి కొందరు మనము ఇంట్లో ప్రతినిత్యం వాడుకునేవి వాడుకుంటారు లేదు అనుకుంటే మన చక్కగా వెండి విడిగా పెట్టుకుంటారు ఇలాంటి వ్రతాలు నోముల కోసం అలాంటి వాళ్ళు ముందే అయినా సరే ఇంట్లో అయినా సరే ముందు రోజే మనం చక్కగా క్లీన్ చేసి ఉంచుకుంటే ఆ టయానికి మళ్ళీ అవి క్లీన్ చేసుకునే పని కూడా లేకుండా ఉంటుంది ఇంకా తప్పకుండా కావాల్సింది వరలక్ష్మి వ్రతం కథ బుక్ అండి మనకి ఇది ప్రతి పూజా స్టోర్స్లో ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఈ వరలక్ష్మి కథ బుక్ ఉంటుంది కదండి ఆ బుక్ చూస్తూ ప్రతిదీ కూడా మనము ఆ విధంగానే పూజ చేసుకుంటాము వ్రత కథ అది కథ కూడా చదువుకొని చేసుకుంటాము ఇవి ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం రోజు మనము పూజ చేసుకోవడానికి కావలసిన పూజా సామాగ్రి వీటిలో వ్ ఎవరు స్తోమతని బట్టి వాళ్ళు పెట్టుకొని చేసుకుంటారండి ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతంకి సంబంధించి నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి చక్కగా మనకి వరలక్ష్మి వ్రతం రోజు హడావిడి లేకుండా మనకు కావాల్సినవి అన్నీ కూడా దగ్గరే పెట్టుకొని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరితోటి కలిసి కూర్చొని పూజ చేసుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజు ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నింట శుభం జరగాలని సౌభాగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్